యువ ఎమ్మెల్యే లాస్యా నందిత మరణం తర్వాత సీటు బెల్ట్ వ్యవహారం మళ్ళీ తెర మీదకి వచ్చింది. దాదాపు ఏటా కేవలం సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ఏడాదికి 17,000 మంది మృత్యువాత పడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో. కొన్ని అంతర్జాతీయ సంస్థల ప్రకారం అయితే మాత్రం సీటు బెల్ట్ పెట్టుకుంటే మీరు 91%, ఇన్ఫ్యాక్ట్ 91% కూడా ఎన్నో చెప్తున్నాయి, కానీ ఆన్లైన్ అడ్వర్టైజ్ తీసుకున్న 91% మీరు బతికే అవకాశం ఉంటుంది. ఎలా, ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ యువ ఎమ్మెల్యే లాస్యా నందిత మరణానికి సంబంధించి మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది, తన సీటు బెల్ట్ పెట్టుకునే క్రమం అదే తన ప్రాణాల మీదకి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగింది సీటు బెల్ట్ వ్యవహారంలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మీరు కారులోకి ఇలా అడుగు పెడతారు, ఇలా అడుగు పెట్టిన తర్వాత హ్యాపీగా దర్జాగా మీరు ఇలా కాలు పెట్టి సీట్లో కూర్చొని ఇలా కూర్చుంటారు కదా. ఇలా కూర్చున్నప్పుడు ఎంత దర్జాగా అయితే మీరు కూర్చున్నారో అంతే దర్జాగా సీటు బెల్ట్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఒక ఈ వాహనం స్పీడ్ మీద వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు మీ ఎదురుగుండా ఇదిగో చూస్తున్నారు కదా, దీనికి సంబంధించి ఈ డాష్ బోర్డు దగ్గరే మీకు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఎయిర్ బ్యాగ్స్ ఎప్పుడు పనిచేస్తాయి అంటే ఇలా మీరు సీటు బెల్ట్ ఇలా లాక్ చేసుకున్నప్పుడు. ఒక్కసారి గణేష్ లోపలికి వచ్చి చూపిద్దాం మనం. ఒక్కసారి ఇలా ప్రాపర్గా లాక్ చేయాలి, ఇక్కడ ప్రెస్ అని ఉంటుంది కదా, ఒకసారి నేను మీకు తీసి చూపిస్తున్నాను. ఇదిగో ఇలా దీనికి లాక్ చేయాలి. ఎస్, ఇలా ఇది ప్రాపర్గా లాక్ అయిందో లేదో చూసుకోవాలి. ఏదో నామకే వాస్తుగా నామాత్రంగా లాక్ చేయడం కాదు, ఇలా ప్రాపర్గా లాక్ అయిన తర్వాత మాత్రమే. ఎస్, ఇక్కడ మీరు కూర్చున్నారనే అంశం సెన్సార్స్కి అర్థమవుతుంది. ప్రమాదం జరిగినప్పుడు ఈ బెలూన్ ఇలా తెరుచుకుంటుంది అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే కొంతమందికి బాగా తెలుసు అన్నమాట, సీటు బెల్ట్ పెట్టుకుంటే కుయి 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 సౌండ్ వస్తుందని చెప్పి ఆ బాధ నుంచి తప్పించుకోవాలని చెప్పి ఇదిగో ఇలా కొంతమంది పెడతారు. ఇలా దర్జాగా ప్రయాణిస్తారు. మరికొంతమంది అయితే ఇది కూడా చిరాగ్గా ఉంటుందని చెప్పి ఇలా పెట్టేసిన తర్వాత అలా దానికి ఎలా దీని చుట్టూతో తీసుకొస్తారు. ఇలా తీసుకొచ్చి ఇలా తగిలించేస్తారు, ఇలా దర్జాగా ప్రయాణిస్తారు. ఇది రెండోది. కానీ ఎవరిని చీట్ చేస్తున్నాం మనం, మన ప్రాణాన్న. నేను మీకు ఒక రిప్రజెంటేటివ్ వీడియో కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే సడన్ బ్రేక్ వేస్తే ఎలా మీ ప్రాణాలని సీటు బెల్ట్ కాపాడుతుంది అనేది నేను మీకు ముందే చెప్పాను. దాదాపు 91% మీ ప్రాణాలని కాపాడుతుంది. ఇదిగో మీ తాడు, ఈ సీటు బెల్టే మీ ప్రాణాలని కాపాడుతుంది. సో మనం స్పీడ్లో ఉన్నప్పుడు నార్మల్గా ఇలా వెళ్తుంది కదా, అదే స్పీడ్లో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు కదా, ఇలా ఇలా ముందుకెళ్ళిపోతుంది ఎలా కంట్రోల్ చేస్తుంది అనుకుంటున్నారు కదా. సో స్పీడ్లో ఉన్న పరిస్థితి ఏంటి, ఇదిగో సడన్ బ్రేక్ వేసినప్పుడు అక్కడ లాక్ అయిపోతుంది అన్నమాట. అంటే వేగాన్ని మీ బాడీని అంత ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. నందిత లాస్యా నందిత కారు విషయంలో చూసుకుంటే కనుక దీని ఒక చుట్టినట్టుగా కనిపిస్తుంది, చుట్టి అప్పుడు ఇలా లాక్ చేసినట్టుగానే మనకి అర్థం చేసుకోవచ్చు. వీడియో చూస్తే లాక్ చేసినప్పుడు ఏమైంది అంటే ఎస్, ఇది లాక్ అయిందనే విషయం సెన్సార్స్కి అర్థమవుతుంది. అప్పుడు ప్రమాదం జరిగినప్పుడు బెలూన్ ఓపెన్ అయింది. కానీ ఏం జరుగుతుందంటే కనుక వాటికి కూడా కొంత ప్రమాణాలు ఉంటాయి, వాటి మనం అర్థం చేసుకోవాలి. అవి కూడా మనని కాయగలవా, ఆ ప్రమాదాన్ని తట్టుకోగలవా అనే అంశాన్ని పరిశీలించాలి. అయితే మీరు ఎప్పుడైతే దీన్ని ఇలా ప్రాపర్గా సీటు బెల్ట్ ఇలా తీసుకొని ఇలా లాక్ చేసి ఇలా కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు సడన్ బ్రేక్ పడింది అనుకుందాం. నేను సడన్ బ్రేక్ పడినట్టు చూపిస్తున్నాను. పడినప్పుడు మిమ్మల్ని ఇగో ఇక్కడ నడుము దగ్గరే సగం ఆపేస్తుంది. అంటే ఎప్పుడు మనిషి ఎగిరి పడాలంటే కనుక ఇగో ఈ స్థాయిలో పడడం ఛాన్స్ లేదు, ఎందుకంటే దాదాపు ఆపేస్తుంది. పైపెచ్చు మీరు ఇలా ఎదురుగా పడే సమయం అంటే ఆ వేగానికి కరెక్ట్గా అదడానికి బెలూన్ ఓపెన్ అయ్యి ఆ ప్రెషర్తో మిమ్మల్ని ఇలా తోస్తుంది. కాబట్టి మీరు చిన్న చిన్న గాయాలు అవ్వచ్చేమో కానీ ప్రాణాలు పోయేంత పరిస్థితి అయితే మాత్రం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే సీటు బెల్ట్ పెట్టుకోలేదు అనుకుందాం, ఎగురు ఎక్కడ పడతారు, ఏకంగా దీని మీద పడతారు, ఎయిర్ బెలూన్ ఓపెన్ కాదు.
ప్రమాదం. మీరు గ్లాసును తగులుతారు, గ్లాసును తగిలితే ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఒక్కసారి ముందుకెళ్ళి పడుతూ ఉంటాం. ఇదొకటి. సీట్ బెల్ట్ ఇలా మీరు పెట్టి చీట్ చేశారనుకుందాం. ఆ ప్రమాద స్థాయిని ఊహించలేకపోతే కనుక ఆ బెలూన్ కూడా మిమ్మల్ని కాపాడలేదు. ఇది ఈరోజు చెప్పదలుచుకుంది. ఇన్ఫ్యాక్ట్ యువ ఎమ్మెల్యే లాస్యా నందిత విషయంలో కూడా ఇదే జరిగింది అనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే కారుకి సంబంధించి సీటు బెల్ట్ పెట్టుకుంది అనే మాట వినిపిస్తోంది. సీటు బెల్ట్ పెట్టుకున్న తన ప్రాణాలు ఎందుకు పోయాయనే అంశానికి సంబంధించి మాత్రం చూసుకుంటే ప్రధాన కారణం ఇదే. ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నా సరే, ఇన్ఫ్యాక్ట్ ఇదే కాదు, గతంలో కూడా మనం ఎన్నో చూసాం, గత ప్రమాదాల్లో కూడా మనం చూసాం, ఎయిర్ బెలూన్స్ ఉన్నా సరే సీటు బెల్ట్ పెట్టుకున్నారంటే పెట్టుకోలేదు, వాటిని లాక్ చేశారంతే, కూర్చున్నారంతే. అట్ ద సేమ్ టైం ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నాయి, అయినా ప్రమాదం ఎందుకు జరిగిందంటే కనుక వేగం, అతివేగం. అతివేగం ఎప్పుడు ప్రమాదమే, అతివేగం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, ఈ రెండు కనుక తోడైతే మన ప్రాణాన్ని కాపాడుకోవడం కష్టం. ఒకవేళ ఆ సందర్భంలో కూడా ఎక్కడైనా చిన్న అవకాశం ఉందంటే కనుక ఇదిగో ఈ తాడే మీరు బాగా గుర్తుండి ఉంటుంది. గుళ్ళకెళ్ళినప్పుడు మనం తాడు కట్టుకుంటాం రక్షణ కింద. సో కారులో మీకు రక్షణ తాడు ఏదైనా ఉంది అంటే కనుక ఇదిగో ఈ సీట్ బెల్టే. కాబట్టి సీటు బెల్ట్ విషయంలో అస్సలు అజాగ్రత్త వద్దు. ఎక్కిన వెంటనే సీటు బెల్ట్ పెట్టుకోండి. సీటు బెల్ట్ పెట్టుకున్న తర్వాత మాత్రమే వెళ్ళండి. సీటు బెల్ట్ ప్రాపర్గా పనిచేస్తుందో లేదో చూసుకోండి. కొన్ని సందర్భాల్లో సీటు బెల్ట్ కూడా ప్రాపర్గా పనిచేయకపోతే ఒకరోజే కదంచి ఆలస్యం చేయొద్దు, వాటిని రిపేర్ చేయించుకోండి. సీటు బెల్ట్ చాలా ముఖ్యం. ఆ వేగాన్ని ఎలా నియంత్రిస్తుందో నేను మీకు రిప్రజెంటేషన్ వీడియో కూడా చూపించాను, ఒకసారి చూడండి. దాదాపు ఏటా 17,000 మరణాలు నమోదవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ కారులు, మీ కారులు మీరు సేఫ్గా మీ గమ్యానికి చేరుకోవాలన్నా, మీ ప్రయాణం హ్యాపీగా ఉండాలన్నా, ఒకవేళ ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడాలన్నా, మీకు రక్షణగా నిలిచేది ఈ సీట్ బెల్ట్ అనే విషయం మర్చిపోవద్దు. కాబట్టి సీట్ బెల్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, సీట్ బెల్ట్ ప్రాపర్గా పెట్టుకోండి, అండ్ మీ ప్రాణాలను కాపాడుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.